పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి లాంటిదన్నారు సీఎం చంద్రబాబు. కొందరు తప్పుడు ఆరోపణలతో ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు బాబు. కాంక్రీట్ పనులు పూర్తి చేసి కాపర్ డ్యాం కడితే వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లివ్వచ్చన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పుడు శ్వేతపత్రం ఎందుకని ప్రశ్నించారు బాబు. ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. గ్రావిటీతో కాఫర్ డ్యాం పూర్తయితే నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. 2019కి పూర్తిగా ప్రాజెక్టు పూర్తి చేద్దాం. 2018కి అనుకున్న ప్రకారమే నీళ్లు ఇవ్వడానికి కాఫర్ డ్యాం ఆటోమేటిక్ కడితే నీళ్లన్నీ కూడా డైవర్షన్లు వెళ్తాయి, గ్రావిటీ తేలుతాయి, కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ సంవత్సరం పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకెళ్లాం. ఇటు గోదావరి అటు కృష్ణ ఇన్ టైం నీళ్లు ఇచ్చాం. బంపర్ క్రాప్ వచ్చింది. ప్రాజెక్టు కడ్డుబట్టి లేనిపోని అపోహలు సృష్టించి ఈ ప్రాజెక్టు రాకుండా చేయాలనుకుంటే మాత్రం, ప్రజల మనోభావాలతో మీరు అడుకుంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం నా జీవితాశయంగా నేను ఎంపిక చేసుకున్నాను. భావి తరాలకు ఇదొక పెద్ద ఆస్తి. శ్రీశైలంలో ఆ నీళ్లన్నీ పెట్టుకుని ఈరోజు నాగార్జున సాగర్ రైట్ కెనాలకు కానీ, రాయలసీమ కానీ, కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వచ్చింది.